హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విజయవాడలో ఓ మహిళ చేసిన పని ఆ బస్సులో ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆవేశంలో ఊగిపోతూ విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్ డ్రైవర్పై దాడి చేసింది. ఆమె ఓవర్ యాక్షన్కు బస్సులో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. నగరంలోని కంట్రోల్ రూమ్ సమీపంలో ఆర్టీసీ బస్సు తన బైకును ఢీకొట్టిందంటూ ఆ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోపంతో బస్సును ఆపింది. అనంతరం బస్సులోకి వెళ్ళి డ్రైవర్ను ఎడాపెడా కొడుతూ దూషించింది. ఆయన ఫోన్ను తీసుకుంది. ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్ళగా పోలీసులు ఆమెను హడలెత్తించారు. అయితే అలాంటి ఆడవారు ఉన్న ఇక్కడే ఇప్పుడు నేను చెప్పే నారిమన్లు కూడా ఉన్నారు. ఆ రోజు వారంతా బస్సులో పిక్నిక్ వెళ్లారు. తిరిగి వస్తుండగా అనూహ్యంగా డ్రైవర్ మూర్చ వచ్చి పడిపోయాడు. దీంతో ఆ బస్సులోని ప్రయాణికులంతా భయపడిపోయారు. కానీ ఓ మహిళ వారందరి ప్రాణాలు కాపాడింది. డ్రైవర్ స్థానాన్ని ఆమె అందుకుని వారందరినీ గమ్యస్థానానికి చేర్చింది. జనవరి 13 మహారాష్ట్రలోని మొరాచి చించోలి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే, యోగిత ధర్మేందర్ సతవ్ అనే మహిళ జనవరి 13 మరో 23 మంది మహిళలతో కలిసి పూణే సమీపంలోని మొరాచి చించోలి ప్రాంతంలో విహారయాత్రకు వెళ్ళింది. వీరంతా బస్సులో 2 రోజుల పాటు వివిధ ప్రాంతాలను చుట్టేశారు. విహారయాత్ర ముగించుకొని తిరిగి ప్రయాణమైన సమయంలో బస్సులో ప్రయాణిస్తుండగా బస్ డ్రైవర్ ఒక్కసారిగా మూర్చిల్లిపోయాడు. ఇది గమనించిన టూర్ నిర్వాహకురాలు ఆశా వాఘమౌరే ప్రయాణికులను అప్రమత్తం చేసింది. బస్ డ్రైవర్ పరిస్థితిని గమనించిన యోగిత చాకచక్యంగా వ్యవహరించి బస్ స్టీరింగ్ అందుకుంది. ఎంతో జాగ్రత్తగా 10 కిలోమీటర్ల దూరం బస్సు నడిపిన యోగిత తనతో పాటు తోటి ప్రయాణికులను రక్షించింది. యోగిత బస్సు నడుపుతున్న సమయంలోనే డ్రైవర్ మరోసారి మూర్చిల్లిపోయాడు. దీంతో అతన్ని సమీప గ్రామంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సో అది ఫ్రెండ్స్ విన్నారుగా. మరి మొదటి మహిళపై, ఇప్పుడు చెప్పిన నారీమణులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.